In 2019, the Bharatiya Janata Party came back to power at the center for a second consecutive term. Since then, they have been relentlessly trying to privatize the Visakhapatnam steel plant, also known as Vizag Steel, in Andhra Pradesh. In January 2021, the BJP-led central government announced that they wanted to sell 100% of Vizag Steel, calling it unviable due to recurrent losses. For the past 3 years, trade unions and over 30,000 steel plant workers and employees have fought tirelessly to stop the government's privatization attempts. Both the Telugu Desam Party and the Janasena Party had supported the workers' fight in the past. However, now that the TDP and the JSP have allied with the BJP for the upcoming Lok Sabha and Assembly elections, they have remained silent on this issue. Telugu Desam or Janasena or Jagan Mohan Reddy, in party principles, the public sector will protect us. The trade unions are urging people to vote against the BJP and its allies. 3 years into this, 3.5 years. Kani ikkada parliament lo maatladu, ikkada agitation build up cheyadu. Experts and civil society members have been pleading with the government to find ways to make the steel plant viable instead of handing it over to private interest. Steel, Minister of Steel lo undi. వైజాగ్ స్టీల్ ఆర్ఎన్ఎల్ మినిస్టర్ ఆఫ్ స్టీల్లో ఉంది. నగర్నార్లో కట్టిన నగర్నార్ స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ఆఫ్ స్టీల్లో ఉంది. ఎన్ఎండిసి మెయిన్ రా మెటీరియల్ సోర్స్ మినిస్టర్ ఆఫ్ స్టీల్లో ఉంది. ఇవన్నీ కలిపి ఒకే జాయింట్ కంపెనీ ఎందుకు చేయకూడదు? బ్యాంక్స్ ఎన్నో మెజర్ చేస్తున్నారు, మీరు వీటిని ఎందుకు మెజర్ చేయకూడదు? ఇవన్నీ మెజర్ చేసి ఓ తాటిలో తీసుకొస్తే కనుక మీరు, అప్పుడు ఇదో మెగా జాయింట్ కంపెనీ అవుతుంది. దీన్ని మీరు ఉత్పత్తి పెంచుకుని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. అది చేయకుండా వైజాగ్ స్టీల్ సెపరేట్ గా అమ్మాలనుకుంటున్నారు. దేర్ ఇస్ ఆల్సో అ గ్రోయింగ్ డిమాండ్ టు మర్జ్ వైజాగ్ స్టీల్ విత్ ద లార్జర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్ సేల్. లైన్ ఆఫ్ సెక్యూరిటీ రావాలి అంటే ఏదర్ మెర్జర్ విత్ ఎన్ఎండిసి ఆర్ సేల్ చేయాలి. సో ఎన్ఎండిసి ఇస్ నాట్ ఇన్ బిజినెస్ ఆఫ్ స్టీల్ మేకింగ్ కాబట్టి సేల్ మెర్జర్ చేయడం అనేది ఉత్తమం. ద ట్రేడ్ యూనియన్స్ అండ్ యాక్టివిస్ట్స్ ఆర్గ్యూ దట్ వైజాగ్ స్టీల్ షుడ్ రిమైన్ అ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ as the land for the plant was donated for a public purpose. ఈ ప్రాంతంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేసిన వేళ అమ్మేసిన 10 lakhs people ఉపాధి లేకుండా పోతున్నారు. వీళ్ళందరూ వలసింది స్టీల్. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్. వన్ కార్పొరేట్ కంపెనీ ఇస్ మేకింగ్ 20 million ton ఇన్ ఇండియా, సౌత్ ఇండియా. సేమ్ ఎందరు పబ్లిక్ సెక్టర్ స్టీల్ పిఎస్యు సెయిల్ అనేవాళ్ళు 20 million ton చేస్తున్నారు. వీళ్ళిద్దరు కంపారిజన్ చెప్తాను. సెయిల్లో 60,000 మంది ఎంప్లాయ్మెంట్, వేరే అదే కంపెనీలో 8,000 ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ సెక్టర్లో. దే ఆర్ ప్రొడ్యూసింగ్ సేమ్. దే సే ప్రైవేటైజేషన్ వుడ్ బి అ గ్రేవ్ ఇన్జస్టిస్ టు ద పీపుల్ అండ్ ద రీజన్. త్యాగాలతో వచ్చింది ఇక్కడికి వచ్చినటువంటి. అప్పట్లో కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడితే ఏదో మా పిల్లలకు 4 ఉద్యోగాలు వస్తాయని చెప్పి, సో వాళ్ళకు కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు. ఇంకా 8,000 మంది ఉద్యోగాలు రాకుండా ఉన్న భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళకి సరైన న్యాయం లేదు, వాళ్ళకు నష్టపరిహారం లేదు, వాళ్ళకు నిరుద్యోగ భృతి లేదు. As the people of Andhra Pradesh head to the election, the fate of Vizag Steel hangs in the balance. Will the workers' sacrifices and the people's aspirations be honored, or will corporate greed triumph? The answer lies in the hands of the voters, who must decide the future of this iconic steel plant.